స్వోచ్చిష్ట మాలికా బంధ గంధ బంధురజిష్ణవే విష్ణు చిత్త తనుజాయై గోదాయై నిత్యమంగళం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజిని గళితం యా బలాత్ కృజ్ఞ భుంతే గోదాతస్యై నమయిదమిదం భూయయేవాస్తు భూయః. நாயகனாய் நின்ற நந்த கோபனுடைய గురుభ్యో నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలకృత్య భుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నాయకమణి లాంటి పాసురంలోకి, ఇవాళ 16వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. చాలా అద్భుతమైనటువంటి పాసురము. ఇంతవరకు మనం ఒక 5 పాసురాలలో ప్రపన్నుడి యొక్క అనుష్ఠానాన్ని గురించి చెప్పుకొని, తర్వాత 10 పాసురాలలో ఆళ్వార్లని, ఆచార్యులని, పెద్దలని, గురుపరంపరని,
తలచుకుంటూ ఇవాళ ఆచార్య గృహం చేరినటువంటి విశిష్టమైనటువంటి రోజు. అందుకనే కొంతమంది మహానుభావులు తిరుప్పావై వ్రతంలో ఈ పాసురం నాడు ఆచార్యుల యొక్క తిరుమాళిగా అంటే గృహానికి వేంచేసి అక్కడ ప్రసాదాలు అవి తీసుకుంటారన్నమాట. అదొక సంప్రదాయంగా కూడా ఉంది. అలాంటి పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం. నాయగనాయ నింద్ర నందగోపనుడయ కోయిల్ కాపానే కొడితోన్నం తోరణవాసల్ కాపానే మణికదవంతాళ్ తెరవాయ్ ఆయర్ సిరుమయరో ముక్కు అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలే వాయ్ నేరందాన్ తూయోమాయ్ వందోన్ తుయిలజప్పాడువాన్ వాయాల్ మున్నమున్నమ్మాతాదేయమ్మా నీ నేస నిలై కదవం నీ కేల్వేలోరింబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. గోపికలందరూ కూడా ఒకళ్ళని ఒకళ్ళని నిద్ర లేపుకొని ఆనందంతో హరినామ స్మరణ చేసుకుంటూ నందగోపుడి ఇంటి దగ్గరికి వచ్చేశారు. ఇవాళ వచ్చేటప్పటికీ అక్కడ నందగోపుడి ఇంటికి ప్రాకారానికి రక్షక భటులున్నారు, తోరణవాసల్ ఆ రక్షక ద్వారానికి కూడా పాలకులున్నారు, రెండు చోట్ల గృహరక్షకులు ఉన్నారు అన్నమాట. వీళ్ళిద్దరినీ కూడా అనుజ్ఞ అడిగి తీసుకొని లోపలికి ప్రవేశించాలి. అందుకోసమని వాళ్ళని ప్రార్థించే విధానంతో పాసురం మొదలవుతుంది. నాయగనాయ నింద్ర నందగోపన్నుడయ కోయిల్ కాపానే. నాయకమణి అయినటువంటి నందగోపుడి యొక్క ఆ కోయిల్ ఇంటిని రక్షిస్తున్నటువంటి ఓ ద్వారపాలకులారా, తోరణవాసల్ కొడిత్తోన్నం కొడిత్తోన్నం తోరణవాసల్ కాపానే. ఆ లోపల ఉండేటువంటి ఆ ద్వారాన్ని రక్షించేటువంటి వాళ్ళలారా అని ఇద్దరు రెండు రకాలైనటువంటి వాళ్ళని ప్రార్థించడం చెప్తారు. ఇక్కడ చాలా అందమైనటువంటి వర్ణనలు కొన్ని చేస్తారండి. వాళ్ళుట రాగానే లోపలికి వెళ్ళనివ్వండి అంటే ఎందుకు వచ్చారు అని అడిగారట. అడిగితే ఇలా ఆయన నిద్ర లేపడానికి వచ్చాము అని. వేళాపేళా లేదా మీకు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడమేనా, నిద్ర పోయే అవకాశాన్ని కల్పించాలి కానీ సుఖసుప్త పరంతప అన్నట్లు నిద్ర లేపడమా, అది ఎంత అపరాధం, పైగా ఇంతమంది ఇలా వచ్చేసారేంటి ఈ కాలంలోనా అంటే వీళ్ళన్నారట. ఏముందయ్యా దానికి, మా కృష్ణుని నిద్ర లేపుకోవడానికి వచ్చాము, అందులో తప్పే ఉంది అంటే తప్పు ఉంది ఎందుకు లేదు, అబ్బో ఇదేమి రాముడు కాలం లాంటి కాలం అనుకుంటున్నారా ఏమిటి, ఇది కృష్ణుడి కాలం, రాముడు కాలంలో అయితే దశరథుడు చక్రవర్తి శంబరాంతకుడు, అందువల్ల కొడుకుని జాగ్రత్తగా రక్షించుకోగలిగిన బలాలన్నీ చతురంగ బలాలన్నీ కలిగినటువంటి వాడు, కాలం చూస్తే త్రేతాయుగము, రక్షకులు చూసే వశిష్ఠాది మహర్షులు, అంత ఉన్న రాముడెక్కడా, కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ పాపం ఈ నందగోపుడు మొట్టమొదటి పాసురంలో చెప్పుకున్నాం ఏరారంద కన్నీ యశోదయం సింగమని తల్లి దగ్గర ముద్దుగా ఉన్న నందగోపన్ కుమరన్నని చేతిలో వేలాయుధాన్ని పట్టుకుని ఏ క్రిమి కీటకాదులు రాక్షసావిష్టాలై వస్తాయో అని చెప్పి భయపడిపోతూ ఉండేటువంటి అమాయకుడైనటువంటి ఆయన ఉండేదా అక్కడ అయోధ్య, ఇతరులు జయించలేనిది ఇక్కడ చూసారా రేపల్లే చిన్న అందమైనటువంటి ఊరు, అక్కడ అక్కడికి ఇక్కడికి ఇదా కాలం చూస్తే ద్వాపరాంతము ఇది కాబట్టి అమ్మ మేము వెళ్ళనేమో అన్నారట. అదేమిటయ్యా అంతలా మాట్లాడతావు, ఆడవాళ్ళం కదా అన్నారట వీళ్ళు. అంటే అమ్మ ఆనాడు శూర్పణఖ కూడా ఆడదేనమ్మా, ఆనాడు పూతన కూడా ఆడదేనమ్మా, ఏవి అలా చెప్పక్కర్లేదు అన్నారట వాళ్ళు. ఇలాగ సరదాగా వాదోపవాదాలు చేసి దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ప్రార్థిస్తే ఆ ముందు వాళ్ళు లోపలికి వెళ్ళనిచ్చారు, ద్వారపాలకుల దగ్గరికి వచ్చారు అని. ద్వారపాలకులు నాలుగు వైపులా నాలుగు రెళ్ళు ఎనిమిది మందిగా ఉంటారు అని మనకి శాస్త్రం అంతా చెప్తోంది. అందులో జయ విజయలు, వారి శాప కారణంగా ఇన్ని అవతారాలు రావడం ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ తోరణవాసల్ కాపానే అక్కడికి వెళ్ళారు అని. మణికదవంతాళ్ తెరువాయ్
ఆ గడి అండి, అడ్డగడియలు ఉండేవి చూడండి, పూర్వకాలంలో అడ్డం గడిగ పెద్ద గడిగ పెట్టేవాళ్ళం. వాటి మీద అంతా కూడా మణులు పొదిగి ఉన్నటువంటి సంపత్కరమైనటువంటి కాలం అది. ఆ నందగోపుడు సామాన్యుడు ఐశ్వర్యవంతుడు కాదు అని. అప్పుడు ఆయరు సిరిమై రోముక్కు వరై పరేన్మాయన్ మణివన్నెన్నలే వాయ్ నీరందాన్. ఎందుకమ్మా వచ్చారు, మీరు ముందు అపాయింట్మెంట్లో అది ఏమన్నా తీసుకోవాలి కదా అన్నారు వాళ్ళు. అంటే నిన్నలే వాయి నీరందాన్, నిన్ననే తీసేసుకున్నామయ్యా మేము, మాకు నిన్ననే మాట ఇచ్చాడు రేపు రండి అని చెప్పాడు అని. రేపు రండి అని మీకు చెప్తే రేపు టైంకి వాళ్ళు వస్తారు అని మాకు చెప్తాడే, మాకు చెప్పలేదే అన్నారు వాళ్ళు మళ్ళీ. అంతే అంటేను నిన్నలే వాయినే రందాం తూయో మాయి వందం, చాలా పరిశుద్ధులుగా పవిత్రంగా వచ్చామయ్యా, అందువల్ల తుయ్యల చెప్పాడు వా నిద్ర లేపడం కోసం వచ్చాను. వాయాలు మొన్న మొన్నం మాతాదయ్యమ్మా, ముందు నువ్వే మొన్న మొన్న నువ్వే ముందు ముందుగానే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అనకయ్యా స్వామి. వెళ్ళాక ఇంకా ఎంత లోపలికి వెళ్ళాలి, ఆయన కటాక్షాన్ని ఎలా పొందాలి, ఆ పని అంతా ఉంది, నువ్వు ఇక్కడే అడ్డు పెట్టవద్దయ్యా, నే నేస నెలై కదమ్మా, సరే అయితే తలుపు తీసుకుని వెళ్ళండి అన్నాడు. మేం తీసుకునేది కాదు ఈ తలుపు, మీరే ఆ దగ్గరగా ఉన్న తలుపుల్ని చక్కగా తెరవాలి, నీకే లోరింబావాయ్, మీ చేతులతోటే ఆ ద్వారాలను తెరవవలసినది, ఆ గుమ్మాలను తెరవవలసినది అనేటువంటివి అడిగారు అని చెప్తారన్నమాట. ఇందులో మనకి ముందుగా మనం ఈ ఆచార్య పరంపరని గనక తలుచుకున్నాము అని అంటే శ్రీమతే విశ్వక్సేనాయ నమః అని విశ్వక్సేనుల యొక్క ఒక్కసారి నామస్మరణ మనం గురు పరంపరలో చేసుకోవాలి. దివ్యదేశం దగ్గరికి వచ్చేటప్పటికి తిరుక్కురుంగుడి అనేటువంటి దివ్యదేశం. దేనివల్ల అంటే కొడితో ఉన్న మణక్కదవన్ తాల్ తిరువాయ్ మాయన్ మణివన్నన్ నెన్నలేవాయ్ నీరందాన్ కోయిల్ కాప్పానే, కోయిల్ కాప్పానే ఈ పదం ఒకటి. ఆ తర్వాత తుయిలజప్పాడువాన్ పాడువాన్ అనేటువంటి పదం ఒకటి. ఈ రెండు పదాలతోటి కూడా ఎలాగ రక్షకులుగా ఉండేటువంటి వారు అనే అండం ఒకటండి అది. రెండవది అంటే మాలదాసరి నంబాడువాన్ యొక్క కథని ఇక్కడ కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది అని ఒకటి చెప్తారు. రెండవది రామానుజ సంబంధం దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రతి పదం కూడా భగవద్ రామానుజులతోటి చక్కగా కుదురుతుంది మనకి. ఇక్కడ తిరుక్కురుంగుడి అనేటువంటిది దివ్యదేశం అనగానే పాడువాన్ అనేటువంటి పదంతో మనం చెప్పుకున్నాం. రామానుజుల దగ్గరికి వచ్చేటప్పటికి కోయిల్ కాపానే అని అద్భుతమైన పదం. కోయిల్ అంటే శ్రీరంగానికే పేరండి మన సంప్రదాయంలో. ఆ శ్రీరంగాన్ని రక్షించేవాడని మనం రోజు చదువుతాం పెరమాళ్ళ దగ్గర, శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ. ఆ శ్రీరంగం యొక్క నాథుడి యొక్క ఐశ్వర్యాన్ని ప్రతిక్షణం రక్షించేటువంటి ఓ శ్రీరంగనాథ అనేటువంటి కోయిల్ కాపానే అనేటువంటి దాంతో చెప్పుకుంటాం. అలాగే మణికదవన్ తాళ్ తెరువాయ్, మణులతో ఉండేటువంటి ఆ అడ్డం గడియని తీయవలసింది అంటారు. ఈ తలుపు అనగానే మనకి మూడు మంత్రాలు అని చెప్తారండి. ఇందులో చాలా విశేషమైన సంప్రదాయార్థం ఇది. ఒకటి తిరుమంత్రం అనుకోండి, ఓం ఒక తలుపుట, నమో నారాయణాయ ఒక తలుపుట. రెండు తలుపులు దగ్గరగా వేసున్నాయంటే మాకు అర్థం కాకుండా ఉంది. రామానుజుల వారి అర్థాలన్నిటినీ వారు స్వయంగా అనుగ్రహించి గోపురం ఎక్కి చెప్పి పెద్దల చేత చెప్పించి వ్యాఖ్యాన గ్రంథాలు రచించి ఇన్ని చేశారు అని. అలాగే ద్వయమంత్రాన్ని తీసుకున్నాయనుకోండి, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే ఒక తలుపు అయితే శ్రీమతే నారాయణాయ నమః ఒక తలుపు. అందులోని విశేషార్థాలన్నీ కూడా అనుగ్రహిస్తారు ఆచార్యులు అనేటువంటి వారు. అలాగే మనం చరమశ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఒక తలుపు, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఒక తలుపు. ఈ తలుపులన్నిటినీ భగవద్ రామానుజులు తెరిచిన విధానంగా ఆచార్యులనే ఈ పాసురంలో ముఖ్యార్థంగా తీసుకుని ఆచార్యుల యొక్క గృహప్రవేశం ప్రవేశించాం, ద్వారం దగ్గర మనం ప్రవేశించాము అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి అంటారు. అలాగే మణికదవన్ తాళ్ తెరువాయ్, మణులతో చేసిన తలుపు, మణిలాంటి స్వామిని దాచిన
తలుపు అని స్వామికి మణితో పోలిక చెప్తూ ఎన్ని విశేషాలు చెప్తారో, మణి ఉంటే చాలు అది మనకి వైభవాన్ని ఇస్తుంది, భగవద్ ఆరాధన ఉంటే చాలు మనకు అది వైభవాన్ని ఇస్తుంది. మణి ఉన్న చోట అమ్మేయాలంటే ఎంత వెలైనా సరే మనం బోళ్ళు డబ్బుల్ని తీసుకోవచ్చు. అలాగే భగవంతుణ్ణి అమ్మడానికి కూడా సత్యభామ లాంటి వాళ్ళు వెలుదీయలేదు కదా. మణి అయితే రత్న శోభితము, కృష్ణుడు కూడా నీలవర్ణ శ్యామలు సా రోహిణి నీలమసూత రత్నం అని అంటారు మనకి కృష్ణ కర్ణామృతంలో. అలాగా రత్నంతో 10-15 పోలికలన్నీ చెప్తే ఈ ఆనందానుభవాన్ని అంతటినీ కూడా మనకి రసధ్వనిలో లక్ష్మణ యతీంద్రులు వారు మహానుభావులు ఎలాగా అందించారో చూడండి. నాయకమణి అయిన నందగోపయ్య ప్రసాదమును నిచ్చ పాలించువాడా, ఆ భవనాన్ని కాపలా కాసేవాడా. శరణాగతత్రాణ బిరుదమ్ము తెల్పు ధ్వజమొప్పు తోరణ ద్వారమ్మునెప్పుడు కాచియుండెడేలి కావినవయ్యా. ఆ లోపల ద్వారాన్ని కాచి ఉండేటువంటి ఏలిక నాయకుడా, ద్వారపాలకుడా, ద్వారానికి నువ్వే నాయకుడు, విని అనుగ్రహం ఇస్తే తప్ప లోపలికి వెళ్ళడానికి మనకు ఉండదు. వినవయ్యా, నేను చెప్పే మాటలు విను. మణిక వాటపు గడియను తీయుమయ్యా, మణులతోటి వేసినటువంటి ఆ కవాటం యొక్క గడియను నువ్వు తీయవలసింది. కల్లలెరుంగని గొల్ల పిల్లలము, మాకేం కళ్ళ కపటం తెలియవయ్యా. కపటమెరుంగని కన్నె పిల్లలము, కపటం అసలే తెలీదు. మా చేయు వ్రతమును మన్నించి వలయు వాద్యమ్ములీయగ వాగ్దానమిచ్చే, మీకు తప్పెట పర అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన ఎప్పుడో నిన్ననే మాకు మాట ఇచ్చాడయ్యా. కన్నయ్య హరినీల కాంతి భాసురుడు, హరినీలమణి ఇంద్రనీలమణి లాంటి కాంతి కలిగినటువంటి నీలమేఘ శ్యామలమైనటువంటి దివ్యరూపము ధరించినటువంటి కృష్ణుడు అన్నమాట ఆయన. మాయావులకు ఎల్ల మాయావి నిన్ననే మాట ఇచ్చేశాడు మాకు. ఇవాళ మేము ఇప్పుడు అడగడానికి రావట్లేదు, ఇస్తానంటే తీసుకోవడానికి రమ్మంటే వచ్చాము. నిష్కళంకమ్మగు నిష్ఠతో మేము మన స్వామి నిద్ర మేల్కనునట్టులు ఇంత గానము సేయగ కదలి వచ్చితి మేం. పాటలు పాడుకుంటూ దివ్య గుణానుసంధానం చేసుకుంటూ అందరం కలిసి వచ్చాం. ఇక్కడి నుంచి ఆ అంత్యప్రాసలుగా చిన్న చిన్న పదాలు ఎంత బాగా పడతాయో అని. మునుమున్న లేదన బోకుమో అయ్యా, సొంత నయ్యమ్మును చూడుమో అయ్యా, మా విన్నపమ్మును మన్నింపుమయ్యా, వండంటకవ కూడి ఉన్న కవాట బంధము సడలించి పాలింపుమయ్యా. మనం ఏదైనా అడిగేటప్పుడు బాబు ఈ పని చేసి పెట్టని ఆ తెలుగుతనం ఉట్టిపడేలాగా ఆ అయ్యా అనే మధురమైనటువంటి అనువాదాన్ని తీసుకుని వచ్చి మునుమున్న లేదన బోకుమో అయ్యా, ముందే నువ్వు కాదనకయ్యా, సొంత నెయ్యమ్మున చూడుమో అయ్యా, మా ఎందు కాస్త స్నేహాన్ని చూపించవలసినది, వండంట కవగూడి ఉన్న కవాట బంధము సడలించి మమ్మల్ని తీసుకోమనుకు. మాకు ఎలా తీయాలో కూడా తలుపులు, ఒక్కొక్క తలుపులు ఉంటాయి, అవి తలుపులు అద్దాలో తెలియవు, ఎట్నుంచి ఎట్టెళ్ళాలో తెలియదు. ఒక్క నిమిషం భేషజంగా నిలబడి ఎవరైనా వెడితే చూసి ఓహో ఇలా వెళ్ళాలా అనుకుని వెళ్ళినటువంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. అందువల్ల మాకు వదిలిపెట్టక తండ్రి, దాన్ని నువ్వే ఆ తలుపులను తీసి బంధము సడలించి కవాట బంధాన్ని తీసి పాలింపుమయ్యా, మన నోము జగతికి మంగళప్రదము. ఇలాగా ఈ నోము జగతికి అంతటికీ కూడా మంగళాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తే మరి మనకి వేదాంత దేశకులు వారి యొక్క గోదాస్తుతిలో ఒక శ్లోకాన్ని మించి ఒక శ్లోకం అద్భుతంగా సాగుతుంది. ఇవాళ 16వ శ్లోకంలో ప్రవేశించాము. త్వన్మౌళిదామణి విభో శిరస గృహీతే స్వచ్ఛంద కల్పిత సపీతి రస ప్రమోదా మంజుస్వన మధులిహో విదదు స్వయం తే స్వయంవరం కమపి మంగళతూర్య ఘోషం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఒక ఇంట్లో ఒక అద్భుతమైన కళ్యాణప్రదమైన ఉత్సవం జరుగుతోంది అంటే మంగళవాద్యాలు ఉండి తీరాలి.
అలాంటి ఒక మాంగళికమైనటువంటి వాద్య ఘోషని సన్నాయి మేళాన్ని మనకిందులో వినిపింపచేస్తున్నారు వేదాంత దేశకులు. ఎలాగో చూడండి, త్వన్ మౌళిదామని విభోహో శిరసా గృహీతే, నువ్వు ఇచ్చినటువంటి ఆ దండని స్వామి శిరస చక్కగా ముడికి కిరీటానికి తలకి చక్కగా అందంగా చుట్టుకున్నాడు. స్వచ్ఛంద కల్పిత సపీతి రస ప్రమోదాహ, అంత తులసి అలాగ మధువుని స్రవిస్తూ ఉండేటువంటి తన్ అం తుజాయి అంటారు ముడి అని, అంత అందమైన తులసేమో ఆ తేనెను ఆగ్రహించడం కోసం తుమ్మెదలన్నీ వచ్చేసాయట. తుమ్మెదలు వస్తే అలా కూచవు కదా జుమ్ అని మధురనాదాలు చేయడం మొదలుపెట్టాయట. మంజుస్వన, అబ్బ ఎంత మధురంగా ఉందో జుమ్ అంది నాదం అంటాం కదండి మనం. మధులిహో, మధులిహ పదం అంటే మధువుని ఆస్వాదించేటువంటి తుమ్మెదలు, చక్కగా ఎగిరేటువంటి ఆ తుమ్మెదలు. విదదుహు స్వయం తే స్వయం వరం కమపి మంగళతూర్య ఘోషం, మంగళతూర్య ఘోషం మంగళధ్వనులుగా వాయించండి అనగానే చక్కగా బ్రహ్మాండమైనటువంటి వాద్య విశేషం మనకు వినిపించినట్లుగా, ఈయన ఒక్కసారి తులసిధామాన్ని పైన ధరించేటప్పటికిట తుమ్మెదలన్నీ వచ్చేసి స్వయంవరం అంటే ఒక కళ్యాణ వాతావరణాన్ని ఒక చిన్న శ్లోకంలో మనకి చూడండి పుష్పధారణం ఉంటుంది. అలా స్వామి మాలికని అందరూ పువ్వులు పెట్టేసుకుంటూ ఇంతంత మూరలు పెట్టేసుకుంటూ అలంకరించేస్తూ ద్వారాలకు అలంకరిస్తూ ఆ పుష్పాల సంరంభం ఉంటుంది. దంపతులు కలిసి భోజనాలు చేయడాలు ఉంటాయి. ఈ మధులిహాలన్నీ కలిసి రెండు రెండని ఒకదాని ఒకటి తోడు పీల్చుకొని ఆ మధువుని ఆస్వాదిస్తున్నాయి. సంతోషానుభవం ఎలా తెలుస్తుందండి, ఇలా పాటలు పాడుకున్నట్టు అవి కూడా చక్కగా కూల్ రాగాలు తీసేస్తున్నాయి. మధుర శబ్ద విజృంభణం ఒకటి ఉంటుంది. ఆ మధుకరాలు చేసేటువంటి అందమైనటువంటి శబ్ద విజృంభణం ఒకటి ఉంటుంది. అలాగే భోగ్య వస్తువులన్నీ ఆస్వాదించడము, అక్కడ పెళ్ళి అనగానే ఏమిటి మెను ఏమిటి అని అదే ప్రధానంగా చూడడానికి వచ్చేవాళ్ళు కూడా చాలామందిని చూస్తూ ఉంటాం మనం. అందువల్ల ఆహా ఎంత దివ్యమైనటువంటి పుష్పము అనేటువంటి ఇదితోటి అవన్నీ ఒకదాన్ని ఒకటి పిలుచుకుంటున్నాయి అనే వాతావరణము. మంగళ వాద్య ఘోష, ఓ వైపు నుంచి రాగమాలికలు అద్భుతంగా వాయించేస్తూ ఉంటే అది వెనకాల ఉంటున్నప్పుడు మనం మాట్లాడుకునే మాటల యొక్క ఆనందం చాలా వేరుగా ఉంటుంది. ఇంత బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ అంటామే అలాగా ఒక కళ్యాణపరమైనటువంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని వేదాంత దేశకులు మనకి అనుగ్రహిస్తారు. అంటే ఒకవైపు ఆచార్యులని తలుచుకున్నాం మనం విశ్వక్సేనాయ నమహాని, ఒకవైపు దివ్య దేశాన్ని తలుచుకున్నాం మనం ఈ మాలదాసరి నంబి నంబాడువాన్ అనేటువంటి పదప్రయోగం చేత. ఇంకా కవాటాలు తెరవడము అనేది ఎంత విశిష్ట అర్థం అండి. తలుపులు తెరవడం అంటే లోపల ఉన్నవన్నీ కనిపించేలా చేయడము అని. ఇక్కడ తలుపులు తెరవడము అంటే మూడు మంత్రాల యొక్క అర్థాన్ని వివరించి ఆ అర్థం చేత ప్రతిపాద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని మాకు తెలియజేయవలసినది అని. తోరణవాసల్ అంటారు. తోరణవాసల్ అనగానే ఓం నమో నారాయణాయ అంటే ఈ నమపదం ఉందే గడపమే పెట్టిన దీపంలాగా అటు ఇటు కనిపిస్తూ అటు ఓం తోటి ఇటు నారాయణాయతో కూడా కనిపిస్తుంది. అలాంటి విశేషార్థాలన్నిటినీ కూడా మాకు అనుగ్రహించవలసినది అని చెప్పి మనకి స్వాతంత్ర్యం అనేటువంటిది లేదు. మన ఆచార్యుల ద్వారానే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఆచార్య పరంపర అలాగా మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆండాళ్ళ తల్లి తానెప్పుడు తాను గోదాదేవి అని చెప్పుకోదు. అటు తండ్రి సంబంధంగా విష్ణుపిరాన్ విష్ణు చిత్తుల యొక్క సంబంధంతో తనని ఆవిడ విష్ణు చిత్తం విరంభేశల్లని ఆ మాటలలో తండ్రి పేరుని అడుగడుగున అడుగడుగున చెప్తున్నట్లుగా ఆచార్యుని యొక్క నామాన్నే మనం అడిగేం రామానుజ దాసి దాసన్నని అనుకుంటూనే స్వ ఆచార్యులను కూడా ఒక్కసారి లోకానికి ప్రకాశింపచేస్తూనే ఉండాలి అనేటువంటి అత్యద్భుత అంతరార్థాన్ని చెప్తూ సామాజికమైనటువంటి సందేశంగా మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత
ఎంత వినయంగా వినమ్రతగా మాట్లాడాలి, లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని మంగళభరితంగా ఎలా చేయాలి, అక్కడికి వెళ్ళి అక్కడ అశాంతి కలగకుండా మనం ఎలాగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన ఉనికి శోభాయమానంగా ఎలా ఉండాలి, ఉప్పులా ఉండాలి చాలన్నారు రామానుజులు. ఉప్పులా ఉండాలి అంటే ఉప్పు ఎక్కడ చేరితే అక్కడ పదార్థంకి మంచి రుచి వస్తుంది, ఆ ఉప్పు ఎక్కడ ఎక్కువైతే అక్కడ పదార్థం రుచి పాడైపోతుంది. అలా మనం వెళ్ళిన చోట ఆహా వీరు వచ్చారు అనేలా ఉండాలి, కానీ అయ్యబాబాయ్ వచ్చారా అనేలా మాత్రం మనం ఉండకూడదు. ఇలాంటి విశేషాలన్నిటినీ, సాంఘికమైనటువంటి సత్సంప్రదాయాలన్నిటినీ మనకి ఆండాళ్ తల్లి అందిస్తూ ఇవాళ మన ఆచార్యుల సన్నిధికి చేర్చింది. రేపటి నుంచి ఇంకో విశిష్టమైనటువంటి సన్నివేశానికి తెరదీయపోతోంది, అది మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నాయకమణియైన నంద గోపయ్య ప్రాసాదమును నిచ్చ పాలించువాడ, శరణాగత త్రాణ బిరుదము తెల్పు ధ్వజముప్పు తోరణ ద్వారం మునెపుడు కాచియుండెడి ఏలిక వినవయ్య మణికవాటపు గడియను తీయుమయ్య. నాయకమణియైన నంద గోపయ్య ప్రాసాదమును నిచ్చ పాలించువాడ, చరణాగత త్రాణ బిరుదము తెల్పు ధ్వజముప్పు తోరణ ద్వారం మునెపుడు కాచియుండెడి ఏలిక వినవయ్య మణికవాటపు గడియను తీయుమయ్య. కల్లలె రుంగని గొల్ల పిల్లలము, కపట మెరుంగని కన్య పిల్లలము, మా చేయు వ్రతమును మన్నించి వలయు వాద్యములియగా వాదానమిచ్చే కన్నయ్య హరినీల కాంతి భాసురుడు, మాయావులకు నెల్ల మాయావి నిన్న వాద్యములియగా వాదానమిచ్చే కన్నయ్య హరినీల కాంతి భాసురుడు, మాయావులకు నెల్ల మాయావి నిన్న నిష్కళంబగు నిష్ఠతో మేము మన స్వామి నిద్ర మేల్కను నట్టులింత గానము సేయగా కదలి వచ్చేది మీ కవగూడియున్న కవాట బంధం ముసడలించి పాలింపుమయ్య, మననోము జగతికి మంగళప్రదము, మననోము జగతికి మంగళప్రదము, మననోము జగతికి మంగళప్రదము. త్వన్మౌళిదామణి విభో శిరసా గృహీతే, త్వన్మౌళిదామణి
విభో శిరస గృహీదే స్వచ్ఛంద కల్పిత సపీత రస ప్రమోద మంజుస్వనా మధులిహో విదధు స్వయం తే స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం స్వయంవరం కమపి మంగళతూర్యఘోషం